సో మీరు మీ బ్రదర్కి మధ్యలో ఎలా రిలేషన్షిప్ ఉంటుంది, అంటే ఏమైనా ఈగోస్ కానీ అంటే ఇలాంటివి ఏమన్నా పొరపచ్చాలు ఏమైనా ఉన్నాయి? మా మనగా అందరి కుటుంబాలు ఇప్పుడు ఏదో జనానికి కళాకారులం కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అందరం సామాన్యులమే కదా. ఏముంటాయి ఏవో ఇంటో అన్నీ ఫంక్షన్ చేస్తాం, అలా నెగిటివ్ నెగిటివ్ అనేది ఏం లేదు. అంత హాయిగా ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వచ్చే ముందు కూడా ఫోన్లో మాట్లాడొచ్చాం. ఎలా ఉంటాయి సార్ మీ అంటే కాన్వర్సేషన్ ఇద్దరు కూడా? మీరేమో ఇంచుమించు ఎక్కువ సీరియలే అని చెప్పాలి, తనేమో సినిమా ఇండస్ట్రీ కదా. ఎప్పుడన్నా అంటే మీ కుటుంబ విషయాలైనా ఎక్కువ సినిమా గురించి కానీ దీని గురించి ఏమైనా కాన్వర్సేషన్స్ అవి ఉంటాయా? అంటే ఇప్పుడు ఈ మధ్య కాదు, శ్రీనివాసరావు గారు ఖాళీ అయ్యాడు కానీ లేకపోతే అంతకుముందు అసలు ఎక్కడ అసలు ఫుల్ బిజీ, ఫుల్ బిజీ అసలు అంత తీరిగ్గా కూర్చొని అంత అదే 3-4 మంత్స్ కూడా అంటే ఆ ఇంటికి రాలేనంత బిజీ ఉండేదంట కదా. మాట్లాడే మా అంత కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అది అట్ట అదొక అలాగే సరసరసర వెళ్ళిపోయింది. దాంతో ఏంటంటే కూర్చొని వాడట వీడట అంత ఆస్త తీరిక లేదు ఆయనకి. సరే మేము కూడా బిజీగానే ఉండేవాళ్ళు, ఎప్పుడో కలిస్తే హలో హలో. అప్పుడు ఇప్పుడు కాస్త కాస్త ఏంటంటే పెద్దవాడైన తర్వాత కొంచెం సినిమాలు తగ్గించేటప్పుడు కాస్త ఖాళీ వచ్చింది. ఇప్పుడు మా కానీ లేకపోతే ఇదివరకు అంత తీరిక లేదు ఆయనకి అసలు. అదే ఇప్పుడు ఇంత సీనియర్ ఆర్టిస్టులను గుర్తించట్లేదని, ఇప్పుడు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు వాపోతున్నారు, ఆర్టిస్టులు ఫీల్ అవుతున్నారు, అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కోట శ్రీనివాసరావు గారు కూడా ఫీల్ అయినట్టుగా కొన్ని సందర్భాల్లో కనిపించింది. నిజంగానే ఇండస్ట్రీ గుర్తిస్తలేదా సీనియర్ యాక్టర్స్ని? అంటే ఒక పాయింట్ చూడండి, అది వ్యాపారం, కళారంగమనే ప్రజలకి చేసేది వ్యాపారం. వ్యాపారం చేసేటప్పుడు ఒక 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 వైద్యంలో కానీ ఒక దాంట్లో కానీ ఎవరు ఏ మాత్ర పని చేస్తే అది వాడతాం, అంతే తప్ప ఇప్పుడు నాకు ఇంత టాలెంట్ ఉండి ఉపయోగించుకోవటం లేదు అనే పాయింట్ ఉత్తమ అంట. అది అసలు దానికి అది నాకు చెప్తున్నా కదా, అది ఎవరి ఎవరి నేమ్ మోస్ట్ సెల్లింగ్ అయితే వాడిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అంతే తప్ప దాన్ని మించి నేను మహానటుడు అయితే నేను గౌరవించాలని ఏమి లేకపోయినా పైగా అవన్నీ ఊరికి ఏదో జనం చెప్పుకునే మాటలు మీ ప్రెస్ వాళ్ళు మీ మీటింగ్ మీరు ఫైర్ కోసం అని చెప్పి మీరు పెట్టే హెడ్డింగ్లు తప్ప వాళ్ళు కూడా ఓపెన్గా ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు చెప్పారు ఏంటంటే ఆర్టిస్టులు లేరా ఎక్కడెక్కడి నుంచో కూడా. అది అంటారా అదే చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు జనానికి అలవాటు చేశారట ఏంటంటే ఒక ఏదో కొత్త కొత్త ఫేస్ కావాలి, కొత్త మొహం కావాలి. పూర్వం మనకి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఆ రోజుల్లో మనకు తెలిసిన ఆర్టిస్టులు ఉదాహరణ కలెక్టర్ ఉదాహరణ జామ్ అనేది రకరకాలు వేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు కదా, ఇప్పుడు ఏంటంటే సినిమా సినిమాకి ఎవరెవరు కొత్త కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త ఫేసులు కావాలి. ఇప్పుడు బాగా టెక్నిక్ పెరిగిపోయింది, దాంతో ఏంటంటే ఏదో వెరైటీ ప్రజలకు కూడా వెరైటీ కావాలి అని. ఇదివరకు పాట ఉందంటే పాట పాట బీజిఎం మ్యూజిక్ మొత్తం ఒక బిట్టు ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేయగలిగేవాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు ఒక్కొక్క ఒక 10 సెకండ్స్ ఒక షాట్ చూస్తున్నాం మనం, అంటే మార్పు దానికి. కానీ ఇది అంటే ఇలా ఉండడం వల్ల ఈ ఇండస్ట్రీనే నమ్ముకున్న ఆర్టిస్టులకు కొంచెం ఇబ్బందే కాదంటారా? ఇప్పుడు సీరియల్ తీసుకుందాం సపోజ్, సీరియల్స్ కూడా కొన్ని రోజులు ధర్నాలు కూడా చేశారు, ఎందుకు ఆ బెంగళూరు వాళ్ళు మేమున్నాము కదా మాకున్న వాళ్ళని గుర్తించడం లేదు అనేది ఒక ఆ మధ్యలో జరిగింది కదా. ఇట్లా అంటే కొత్త కొత్త వాళ్ళని తీసుకొస్తా ఉంటే మరి ఈ ఆర్టిస్టులు దీన్నే నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది కదా. దానికి ఎవరు శ్రద్ధ తీసుకునే వాళ్ళు లేరండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రేక్షకుల మీద వేస్తున్నారు, మీరు చూస్తున్నారు కాబట్టి చేస్తున్నాం అని, అది తప్పు, అది అబద్ధం కాదు. ఏంటంటే మేము అలవాటు చేయటమే. ఇప్పుడు ఏమి రాని వాడిని అటువంటి చేయటం, లేకపోతే పెద్ద అటువంటి పనికి రాని వాడిని చేయటం, ఏదైనా సరే ఇండస్ట్రీలో జరుగుతుందా? ప్రజలు అడిగారా? మాయాబజారు, ఒక లైలా మజ్నుము, ఒక ఆ సినిమాలు చూసే నన్ను ఇవాళ ఎట్లాంటి సినిమాలు చూపిస్తున్నారు నేను అడిగానా? ప్రేక్షకుడు ప్రేక్షకుడు అడగలే. ఏంటంటే ఈ వ్యాపారం సరళ ఎక్కువైపోయింది, ఎక్కువ దాంతో ఏంటంటే ఏదో నడుస్తుంది. నిజమే కదా సార్, ఇది చాలా విచిత్రమైన క్వశ్చన్ కదా. ప్రేక్షకులు చూస్తున్నారు అంటే ప్రేక్షకుల ఒపీనియన్ వీళ్ళేం తీసుకోరు కదా, మేము పలానా సినిమా తీస్తున్నాం మీ ఒపీనియన్ చెప్పండి అనేది అడగారు కదా. న్యాచురల్గా ఏంటంటేనండి, ఒక దుర్మార్గము, ఒక చెడు, ఒక హింస ఎక్కినంత తొందరగా మంచి ఎక్కదు. ఎగ్జాక్ట్లీ, అబద్ధం ఆడద్దు అని చెప్పడం తప్పు, అది కష్టం, అది ఒప్పించడం. అబద్ధం ఆడే బూతి మాట ఒకటి అంటే తొందరగా వెళ్తాం. అట్టాగే ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో కూడా చక్కగా హాయిగా ఒక శుభ్రంగా నీట్గా బట్టలు వేసి డ్రెస్అప్తో మెప్పించడం కష్టం. ఒక హాఫ్ నేకెడ్గా ఉన్న తొందరగా అదేంటంటే హ్యూమన్ సైన్ మనుషుల యొక్క బలహీనత, టక్ మని దాని మీద అట్రాక్ట్ అవుతాం ఒక మాట కానీ ఒక దృశ్యాన్ని కానీ, అది నువ్వు చూపించి అదే జనం కోరుకుంటున్నారు అంటే చూపించడంలో ఇది ఉంది. ఏదైనా కూడా మంచి చూపిస్తే మంచి చూస్తారు, ఎందుకు చూడాలి? ఇప్పుడు ఏమర్థం అవుతుంది అంటారండి, ఇప్పుడు మాయాబజారు, జైభేరి అట్లాంటి పాత కళాఖండాలు పాటలు ఎంతమందికి తెలుసు చెప్పండి? అర్థం తెలుసా? ఎంత ఎంజాయ్ చేసాం, ఎంత ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఈ సింగర్స్ అందరు పాడే మెలోడీ అంటే పాత పాటలు, అవన్నీ మెలోడీ సాంగ్స్ అంటే అవే పాడుతున్నారు. మరి అవన్నీ
భాష ప్రతి మాట మాట అర్థమైందా జనానికి? దాంట్లో సంగీతంలో ఉన్న మాధుర్యము, ఇప్పుడు గాయకుడు పాడిన దాంట్లో తర్వాత తీసిన దృశ్యంలో దాన్ని బట్టి వెళ్తుంది. అదేంటంటే బాగుంటే ఏదైనా చూస్తారు. అవును, ఇప్పుడు నేను బాగా చేస్తే నువ్వు కథ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అవన్నీ ఉత్తమ మాటలు. ఈ బాగుంది ఏదైనా చూస్తారు, అలాగే ఉండే తొందరగా చూస్తారు. ఎవరు నువ్వు ఏదో కాయ ఎవడు ప్రేక్షకుడు తప్ప చూసేవాడు తప్ప తీసేవాడు తప్ప అంటే అది ఒకటి, అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు జనానికి కరెక్ట్గా కనుక అసలు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే ఏంటంటే జనం చూసేది కాదు, చూడవలసింది తీయాలి. వాడికి ఏది అవసరమో అది తీసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడే మాట డైలాగ్ కానీ దృశ్యాలు కానీ చేతగా తీయటం కానీ చేయటం కానీ పూర్వం వాళ్ళకి తెలియదా? ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే అంతవరకు ఒక లిమిట్గా ఇంతవరకే ఇలా చూపించాలి, ప్రేక్షకుడు చెడిపోతాడు, మన వల్ల చెడిపోకూడదు. అదేమంటే గాంధీ సినిమా చూసి ఎంతమంది బాగుపడ్డారు అని ఆర్గ్యుమెంట్ ఏదో డిస్కషన్ చేసి. ఇప్పుడు ఏంటంటే తప్పుదోవ పట్టించుకుంటే మంచి సినిమా వస్తే బాగుంటుంది అంతే. చూస్తామంటే మనం ఏది తీస్తే తీసి చూస్తారు జనం. ఇదే అందరూ పౌరాణికమే తీశారు, ఇక్కడ చూడరా, ఇవి చూడలేదా? ఇప్పుడు పాత, ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత 6 నెలల బట్టి అవి రిపీటేషన్ చేస్తున్నారు, అవే చూస్తున్నారు, ఎవరికోసం చూస్తున్నారు? సో ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన సినిమా? ఈ సినిమాలు చాలా తక్కువ చూస్తానండి. చూడరా, ఓకే. అసలు నాకు కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఆడవాళ్ళు మన పేర్లు కూడా తెలియకుండా అబద్ధం కాదు, హిపోక్రసీ లేకుండా చూడ. ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు, ఏదైతే సినిమానో సీరియల్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ నాకు సినిమాలు నేను బ్లాక్ అండ్ వైట్ వరకు సినిమాలు బాగా చూసేవాడిని. తర్వాత కలర్ సినిమాలు వచ్చిన తర్వాత ఏదో చెప్తున్నా కదా, కాస్త మేము కూడా కాస్త పాత జనరేషన్ బ్యాచ్. అంటే యాక్చువల్ నటిస్తా నటిస్తాం వెళ్తామంటే దుర్మార్గంగా నటించడం చేయాలి, నటనలు అన్ని చేయాలి కానీ చేస్తుంటాం. కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఏమిటో పెద్ద అనిపించదు నాకు. ఆ ఫైట్లు అనేవి, పాటలు అనేవి, అవన్నీ ఏంటో ఎక్కువ బుర్రకి. ఇవి అసలు చూడలేదు ఈ మధ్యకాలం సినిమా. అసలు నేను సినిమా చూసి చాలా నవ్వుతూ ఆశ్చర్యపోతారు. మీరు చాలా సంవత్సరాలు లాస్ట్ సినిమా గుర్తుందా చూసింది? అలా గుర్తులేదు, ఏదో భరణి గారు తీసింది ఆ సినిమా చూశాను అంటే మిథునం. అలా అంటే అసలు చూడడానికి కాదు, ఏదైనా బాగుందంటే మా వాడు మా బ్రదర్ ప్రివ్యూలకి వెళ్దాం అంటే ఏదైనా అట్లాంటి కానీ పెద్ద ఇంట్రెస్ట్గా ఏమైనా సరే సినిమా ఇద్దరు చిన్నప్పుడు చూసినట్టు నాగేశ్వర రామారావు సినిమాలు చూసినట్టు ఫస్ట్ డే చూడాలి, ఫస్ట్ వీక్ చూడాలి, ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరితో ఎక్కువ సార్ అనుబంధం ఉందా, ఎవరితోటన్నా సీనియర్స్తో అంటే మీ ఆ కాలం మూలతో కానీ ఎవరితోన్నా మీకు తరచూ కలుసుకోవడాలి, ఎప్పుడన్నా మాట్లాడుకోవాలి లేదంటే ఫోన్లో మాట్లాడుకోవడాలు? తక్కువ అంటే నేను ఉంటే షూటింగ్ లేకపోతే ఆఫీస్ అండి. మీకు రెండు అది ఒకటి ఉంది కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ కలవటప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు అరే ఊరే అనే ఫ్రెండ్స్ తక్కువ. అది మామూలుగా ఇండస్ట్రీలో కానీ ఉంటే ఏంటంటే అందరూ జనరల్గా సినిమా రంగంలో ఏంటంటే ఎక్కువ అరే అనుకునే ఫ్రెండ్షిప్లు ఎక్కువ ఉంటాయి. అది నేను వాళ్ళతో పెద్ద క్లోజ్గా అక్వైంటెన్స్ వాళ్ళతో లేకపోవడం ఏదో వెళ్ళి అది కూడా ఉద్యోగంలోనే చేశాను కాబట్టి తక్కువ. ఎవరు కొంతమంది ఉన్నారు కానీ పెద్ద అంత కష్టసుఖాలు చెప్పుకుని అంత క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.